యువత భవిష్యత్తును మార్చే విధంగా జరిసిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ పేర్కొన్నారు. స్థానిక 31వ డివిజన్ సూర్యనారాయణపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం యువశక్తి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈరోజు కాకినాడ సిటీలో కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ గారు ఆధ్వర్యంలో మా పిఎస్సీ చైర్మన్ గారు అలాగే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆల్రెడీ యువశక్తి అన్న ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖు రణస్థలంలో యువవేరి అంటే యువత కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని నిమిత్తమై ఈరోజు మా పిఎస్సీ చైర్మన్ గారు కూడా మళ్ళీ మీడియాకి కూడా చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని నిమిత్తమై కాకినాడ సిటీలో అందరూ కూడా ఎవరైతే యువత ఉన్నారో యువతలో ఎవరైతే ఎడ్యుకేటెడ్లో కూడా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ చేయమన్నారు. 08069322222. సో ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా పార్టీ ఆఫీస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళలో ఉన్న యువత ఎవరైతే వాళ్ళకి ఉద్దేశాలు ఉన్నాయో వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ యువత భవిష్యత్తు మీద ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా పార్టీ ఆఫీస్ చెప్తే తప్పకుండా వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది. వాళ్ళు 12వ తారీఖు ఈ యువబేరి యువశక్తి కార్యక్రమంలో పాల్గొవచ్చు. ఈ కార్యక్రమం అన్నది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు అందరూ కూడా ఇంట్రాక్షన్, ఇది ఒక పండగ వాతావరణంలో చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఇది అంటే అందరికీ ఉపయోగపడాలా, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ యువత నష్టపోయి ఉన్నారు, ఎక్కువ యువతకి ఉపాధి లేదు, అక్కడ ఉపాధి లేకుండా తరలి వెళ్ళి వలసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఫస్ట్ టైం రూపొందించడం జరిగింది. అలాగే రాష్ట్రం అంతా ఈ 13 జిల్లాల్లో కూడా అందరినీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా అందరినీ కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరైతే ఉన్నాయో తప్పకుండా అందరూ కూడా వచ్చి పాల్గొమ్మని కోరారు. అలాగే మేమందరూ కూడా కాకినాడ సిటీ తరఫున మా ఇన్ఛార్జ్ ముత్త శశిధర్ గారి తరఫున అందరం మేము కాకినాడ ప్రజల్ని అలాగే కాకినాడలో ఉన్న యువతని ఎవరైతే విద్యార్థులు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారో అవకాశం లేక ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ అవకాశాలు నిర్వీర్యం అయిన యువతని తప్పకుండా మీరు ఆ రోజు 12వ తారీఖు రణస్థలం జరిగిన ఈ కార్యక్రమానికి పాల్గొని తప్పకుండా ఈ యువశక్తి అన్న యువబేరి అన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఎంతోమంది యువకులు ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్తా రిలీజ్ చేసింది రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది తప్ప అక్కడ తగ్గల చదువుకున్న విద్యార్థులు కూడా పని లేని పరిస్థితి ఉంది. అందులో ఉత్తరాంధ్ర పరిస్థితి పడి గణనీయమైన పరిస్థితి సంయుక్త నాయకులు పవన్ కళ్యాణ్ గారు యువశక్తి కార్యక్రమాన్ని 12వ తారీఖున రాష్ట్రంలో చేపట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఒక దెబ్బదెబ్బలాగా యువశక్తి ఇస్తున్న రణభేది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జీవితం చేయవలసిందిగా ఈవేళ మీ పోస్టర్ని మీ అందరి సమక్షంలో కార్యక్రమాన్ని నేను రిలీజ్ చేస్తాను. అంతేకాదు ఈ కార్యక్రమం అన్నాక ఒక రాజకీయ సభగా కాకుండా రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క ఆలోచన విధానం, రాష్ట్ర భవిష్యత్తుని బాగు తీరడానికి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా వాళ్ళ ద్వారా ప్రజలు తెలియజేసే ప్రక్రియగా చేస్తాం. ఈ కార్యక్రమం పొద్దున్న 11 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు జరగబోతుంది. సుమారు రబారీ 100 మంది యువకులు యువతలు వాళ్ళ యొక్క ఆలోచనలు దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ బాధలు వాళ్ళ అనుభవాలు అంతేకాదు ఆలోచనలు పంచుకోబోతున్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఉండి రాష్ట్ర ప్రజలకి ఆయన ద్వారా ఈ సమాధానం తెలియజేస్తారు. అంతేకాదు ఈ 100 మందిని కూడా ప్రజల నుంచే మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఆలోచన పవన్ కళ్యాణ్ చెప్తారు. ఈ వాళ్ళందరి నిమిత్తం అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ కూడా మేము ఇచ్చాం. ఈ ఫోన్ నెంబర్కి డైరెక్ట్గా మీరు అందరూ కూడా మీ యొక్క ఆలోచన పంచుకుంటే 08069322222 కానీ
వీఆర్ విత్ జేఎస్పీకే జనసేన పార్టీ ఆర్గనైజేషన్ కార్యక్రమ మెయిల్ కానీ స్వయంగా మీరు పంపించాలని కాకినాడలో ప్రధానమంత్రి కోరుకుంటున్నాం. కాకినాడలో ఎంతమంది మేధావులు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు దేశంలో జరిగిన పోరాటాల్లో వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు కనుక కాకినాడ ప్రధానికారిని యువకులు అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. మీ ఆలోచన మీరు ఆ ఫోన్ నెంబర్కి వాయిస్ మెయిల్గా పంపండి. అలాగే మెయిల్ పంపించినప్పుడు మీకు పౌర కళ్యాణ్కి స్వయంగా దానికి సమాధానం చెప్పి ఆలోచన రిటర్న్ చేసుకుని మీ అందరికీ ఆ అవకాశం ఇవ్వబోతున్నారు. దీని ద్వారా రాష్ట్రం యొక్క భవిష్యత్తును మార్చే విధంగా మన యువకులు యొక్క భాగస్వామ్యం చేయాలి. రాజకీయ పార్టీ అంటే ప్రతి ఆలోచనలు మీరు దాంట్లో మంచి ఆలోచన తీసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచనలకి ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ మా నాయకులకి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం కాకినాడ ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ఎన్నో కార్యక్రమాలు జనసేన రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పిలిచిన మా ఊళ్ళందరూ కూడా అతిథి బస్సులో స్పీకర్